गुड मॉर्निंग एवरीबॉडी, वेलकम टू केवीआर स्टडी सर्किल करंट अफेयर्स मरियु जनरल नॉलेजी डिसेंबर 12, 2020 मोदटि अंशं टाइम मैगजीन 2020 पर्सन आफ् द इयर गा एवरिनि एंपिक चेसिंदि। 2020 संवत्सरानिकि टाइम मैगजीन पर्सन आफ् द इयर गा जो बैडन मरियु कमला हारिस नि प्रकटिंचिंदि। जो बैडन वच्चेटप्पटिकि अमेरिका 46वा अध्यक्षुडु, कमला हारिस वच्चेटप्पटिकि अमेरिका మొట్టమొదటి మహిళా ఉపాధ్యక్షురాలు। సో అమెరికా చరిత్రలో ఇప్పటివరకు ఒక మహిళ అధ్యక్షురాలుగా కానీ ఉపాధ్యక్షురాలు కానీ చేయలేదు। కానీ 2020 సంవత్సరం నవంబర్ 3వ తేదీన జరిగినటువంటి అమెరికా 46వ అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్ ఉపాధ్యక్షురాలుగా ఎన్నిక అవడం జరిగింది। అదేవిధంగా 2020 సంవత్సరానికి అత్యంత శక్తివంతమైనటువంటి మహిళా జాబితాలో 100 మంది అత్యంత శక్తివంతమైనటువంటి మహిళల జాబితాలో 3వ స్థానం సంపాదించింది కమలా హారిస్। సో ప్రవాసీ భారతీయురాలు। అదేవిధంగా 1927 నుంచి టైమ్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్గా ప్రకటిస్తూ వస్తుంది। అసలు టైమ్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్గా ఎవరు ప్రకటిస్తారంటే, ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యంత ప్రభావం చూపినటువంటి వ్యక్తులను టైమ్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్గా ప్రకటిస్తూ వస్తుందన్నమాట। మరి వీళ్ళిద్దరికి ఎందుకు ప్రకటించింది? అమెరికా కథను మార్చినటువంటి వ్యక్తులుగా, ఒక శక్తులుగా వీరిని పేర్కొంది। అదేవిధంగా విభజన శక్తుల కంటే సహానుభూతి శక్తుల బలమే ఎక్కువగాని నిరూపించారని ఈ సభాముఖంగా తెలియజేసింది। అదేవిధంగా 2016లో డొనాల్డ్ ట్రంప్ని పర్సన్ ఆఫ్ ది ఇయర్గా ప్రకటించింది। తర్వాత 2019లో వచ్చేప్పటికి గ్రెటా థన్బర్గ్, స్వీడన్ దేశానికి చెందినటువంటి 16 ఏళ్ళ గ్రెటా థన్బర్గ్కి, అంటే పర్యావరణానికి సంబంధించినటువంటి అమ్మాయి గ్రెటా థన్బర్గ్కి 2019లో టైమ్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్గా ప్రకటించింది। 2020 బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్గా ఎవరిని ప్రకటించిందంటే, ఎరిక్ యువాన్, జూమ్ వీడియో సీఈఓ। 2020 గార్డియన్స్ ఆఫ్ ది ఇయర్గా ఎవరిని ప్రకటించిందంటే, అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ పౌచిని కరోనా పోరాటంలో ముందు వరుసలో నుంచి పోరాడినటువంటి వైద్య సిబ్బందిని, జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాడినటువంటి నిర్వాహకుల్ని, ఈ ముగ్గురిని కూడా 2020 గార్డియన్స్ ఆఫ్ ది ఇయర్గా ప్రకటించింది। 2020 ఎంటర్టైనర్ ఆఫ్ ది ఇయర్గా ఎవరిని ప్రకటించిందంటే, దక్షిణ కొరియా యువ బ్యాండ్ బీటీఎస్ని ప్రకటించింది। 2020 అథ్లెటిక్ ఆఫ్ ది ఇయర్గా ఎవరిని ప్రకటించిందంటే, అమెరికా బాస్కెట్బాల్ ప్లేయర్ లెబ్రాన్ జేమ్స్ను ప్రకటించింది। చాలా ఇంపార్టెంట్, ఇక్కడ వీడి బిట్టు ఎలా అడుగుతాడంటే, 2020 టైమ్ మ్యాగజైన్ ప్రకటించిన అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు పొందినటువంటి లెబ్రాన్ జేమ్స్ ఏ ఆటకు చెందిన క్రీడాకారుడు। సో బిట్టు ఈ విధంగా ఫ్రేమ్ చేయొచ్చు, 2020 సంవత్సరానికి టైమ్ మ్యాగజైన్ ప్రకటించిన అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు పొందినటువంటి లెబ్రాన్ జేమ్స్ ఏ ఆటకు చెందిన క్రీడాకారుడు, మోస్ట్ ఇంపార్టెంట్, బాస్కెట్బాల్, ఏ దేశానికి చెందినవాడు, అమెరికా దేశానికి చెందినవాడు, ఓకే అలా గుర్తుపెట్టుకోండి। అదేవిధంగా టైమ్ జాబితాలో భారత సంతత వ్యక్తి ఎవరంటే, రాహుల్ దుబే, టైమ్ మ్యాగజైన్ హీరో ఆఫ్ 2020గా ఇతన్ని ప్రకటించింది। భారత సంతతి చెందినటువంటి రాహుల్ దుబేను ప్రకటించింది 2020 హీరోగా। ఎందుకు అంటే, ఆఫ్రో అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ హత్యకు నిరసనగా వేలాది మంది వాషింగ్టన్ వీధుల్లో నిరసన తెలియజేస్తున్నటువంటి సమయంలో రాహుల్ రాత్రంతా ఉద్యమకారులకు తన ఇంట్లో ఆశ్రయం కల్పించాడు। సుమారు 70 మందిని చలి నుంచి పోలీసు బారి నుండి కాపాడినందుకు ఇతన్ని 2020 హీరో ఆఫ్ ది ఇయర్గా ప్రకటించింది, హీరోస్ ఆఫ్ ది ఇయర్గా ప్రకటించింది టైమ్ మ్యాగజైన్। తర్వాత రెండవ అంశం, ఉజ్బెకిస్తాన్తో తొమ్మిది ఒప్పందాలు। ఉగ్రవాద నిర్మూలనకు రెండు దేశాలు కూడా కట్టుబడి ఉండాలని ఒక తీర్మానం చేసుకున్నాయి। సో దీని యొక్క ఒప్పందాలు ఏంటంటే, పునరుత్పాదక ఇంధనము, డిజిటల్ సైబర్ టెక్నాలజీ, కమ్యూనికేషన్ డెవలప్మెంట్ ప్రాజెక్టులు, వస్తు రవాణా, సమాచార మార్పిడి, ఈ విధంగా 9 ఒప్పందాలు చేసుకున్నాయి।
ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇటీవల భారతదేశం ఏ దేశంతో 9 ఒప్పందాలు కుదుర్చుకుంది? ఉజ్బెకిస్తాన్. ఇటీవల ఉజ్బెకిస్తాన్ మరియు భారతదేశము ఎన్ని ఒప్పందాలు చేసుకున్నాయి? 9 ఒప్పందాలు చేసుకున్నాయి. ఇంపార్టెంట్. ఉజ్బెకిస్తాన్లో అభివృద్ధి కార్యక్రమం కోసం భారత్ 44.8 కోట్ల రుణాన్ని అందించేందుకు అంగీకరించిందంట. ఉజ్బెకిస్తాన్లో అభివృద్ధి అంటే ఏంటి, ఉజ్బెకిస్తాన్ అభివృద్ధి కోసం భారతదేశం 44.8 కోట్ల డాలర్ రుణాన్ని అందించేందుకు అంగీకరించింది. సో మరి ఉజ్బెకిస్తాన్ దేశం వచ్చేటప్పటికి దేశం పేరేనంటే ఉజ్బెకిస్తాను, రాజధాని తాష్కెంట్, అధ్యక్షుడు శావకట్ మర్చియో, కరెన్సీ సోము. మీ అందరికీ ఉజ్బెకిస్తాన్ అనగానే తాష్కెంట్ అనగానే ఒకటి గుర్తు రావాలి. ఏం గుర్తు రావాలి చెప్పండి? ఏ భారతదేశ ప్రధానమంత్రి విదేశాల్లో మొట్టమొదటిసారిగా చనిపోయాడు? విదేశాలలో చనిపోయినటువంటి మొట్టమొదటి భారతదేశ ప్రధాని ఎవరు? లాల్ బహదూర్ శాస్త్రి. 1966లో తాష్కెంట్ ఒప్పందంలో లాల్ బహదూర్ శాస్త్రి చనిపోవడం జరిగింది. ఇంపార్టెంట్. విదేశాలలో చనిపోయినటువంటి మొట్టమొదటి భారత ప్రధాని ఎవరు? లాల్ బహదూర్ శాస్త్రి. 1966 తాష్కెంట్ ఒప్పందం. గమనించగలరు మిత్రమా. అదేవిధంగా వర్చువల్ కార్యక్రమంలో జరిగినటువంటి ఈ కార్యక్రమానికి ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు మరియు భారత ప్రధాని వర్చువల్ విధానంలో పాల్గొన్నారు, ఈ 9 ఒప్పందాలు చేసుకున్నారు. మూడవ అంశం, డిసెంబర్17న పిఎస్ఎల్వి సి-50 ప్రయోగం. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఈ నెల 17వ తేదీన నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ 2వ ప్రయోగ కేంద్రం నుంచి పిఎస్ఎల్వి సి-50 రాకెట్ను ప్రయోగించింది. ఓకే, అంటే ఏంటి, ఇస్రో మరి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ కదా ఈ రాకెట్ను ప్రయోగించేది. సో ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇస్రో దీన్ని 1969లో స్థాపించబడింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేప్పటికి బెంగళూరు. ఈ ప్రస్తుతం ఒక అధ్యక్షుడు వచ్చేప్పటికి కె శివన్. ఇస్రో చైర్మన్ ఎవరు? కె శివన్. ఓకే, అయితే ఏ రాకెట్ను ప్రయోగించనుంది? పిఎస్ఎల్వి సి-50 రాకెట్ను ప్రయోగించనుంది. సో ఈ రాకెట్ ద్వారా దేన్ని పంపించనుంది? ఈ రాకెట్ ద్వారా CMS-1 అనే కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టనుంది. అంటే పిఎస్ఎల్వి సి-15 అనే రాకెట్ ద్వారా CMS-1 అనే కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టనుంది. ఇక్కడ కన్ఫ్యూజ్ కాకూడదు. సో రాకెట్ నెక్స్ట్ ఉపగ్రహం. సో ఓకేనా, CMS-01 అనే కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టనుందని గమనించగలరు. ఇక్కడ పిఎస్ఎల్వి అంటే పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. గత నెలలో మనందరూ తెలుసు పిఎస్ఎల్వి సి-49 పంపారని. అదేవిధంగా CMS-01 అనేది 42వ కమ్యూనికేషన్ ఉపగ్రహం. అంటే ఏంటి, మన భారతదేశం ఇప్పటి వరకు పంపించినటువంటి కమ్యూనికేషన్ ఉపగ్రహాల్లో CMS-01 అనేది 42వ కమ్యూనికేషన్ ఉపగ్రహం అని గమనించగలరు. అంటే ఏంటి, ఇప్పుడు వరకు ఎన్ని కమ్యూనికేషన్ ఉపగ్రహాలను మనం పంపించాము? 41. ఇప్పుడు పంపించబోయేది 42వది. ఓకేనా. తర్వాత పిఎస్ఎల్వి సిరీస్లో ఇది 52వ ప్రయోగం మరియు షార్ నుంచి 72వ ప్రయోగం. ఓకే, నాలుగో అంశం, హెచ్సియుకు ఫస్ట్ ర్యాంకు, హ్యూమానిటీస్లో అగ్రస్థానం. హెచ్సియులోనే స్కూల్ ఆఫ్ హ్యూమానిటీస్ రౌండ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో 2020 సంవత్సరానికి ఆర్యుఆర్ క్లరివేట్ అనలైటిక్స్ సంయుక్తంగా నిర్వహించినటువంటి సర్వేలో ఫస్ట్ ర్యాంకును సాధించింది. ప్రపంచవ్యాప్తంగా 82 దేశాల్లోనే ప్రధానమైన 111 యూనివర్సిటీలు పాల్గొంటే ఈ హెచ్సియుకు విశ్వవ్యాప్తంగా 276 ర్యాంకు, ఇండియా పరంగా మొదటి ర్యాంకు, గ్లోబల్ టీచింగ్లో 53వ స్థానం దక్కింది. సో ఈ ఆర్యుఆర్ అంటే రౌండ్ యూనివర్సిటీ వచ్చేటప్పటికి ఏటా కూడా పనితీరు, బోధన సామర్థ్యం, బోధన పద్ధతిపై ర్యాంకులను ప్రకటిస్తూ వస్తుందన్నమాట. ఐదో అంశం,
సిఆర్ ఫౌండేషన్కు ఎక్సలెన్స్ అవార్డు, మహిళా సాధికారతకు విశేష కృషి చేస్తున్నటువంటి చండ్ర రాజేశ్వరరావు ఫౌండేషన్కు 2020 ఎక్సలెన్స్ ఇన్ సోషల్ వెల్ఫేర్ ఇనిషియేటివ్ ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్ అవార్డు దక్కింది. ఓకేనా, 2020 ఎక్సలెన్స్ ఇన్ సోషల్ వెల్ఫేర్ ఇనిషియేటివ్ ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్ అవార్డు దక్కింది. ఎవరికి దక్కింది? చండ్ర రాజేశ్వరరావు ఫౌండేషన్కు, సిఆర్ ఫౌండేషన్. ఎవరు ప్రదానం చేస్తారంటే, వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్నటువంటి సంస్థలకు ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఏటా ఈ అవార్డుని ఇస్తూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ 6వ అంశం, ఏపీ ప్రభుత్వానికి నేషనల్ ట్రాన్స్ఫర్మేషన్ గవర్నెన్స్ అవార్డు. పౌర సేవలకు సంబంధించి ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. ఇది ఎలిట్స్ నాలెడ్జ్ ఎక్స్చేంజ్ సమ్మిట్ అవార్డ్ 2020 ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని ప్రకటించింది. ఎందుకు వచ్చింది? గ్రామ వార్డు సచివాలయాలు స్థాపించి కేవలం 9 నెలల్లోనే 60 లక్షల సేవలను ప్రజలకు అందించినందుకు గాను ఈ అవార్డు ఎలిట్స్ నాలెడ్జ్ ఎక్స్చేంజ్ సమ్మిట్ అవార్డు. ఈ అవార్డు రావడం జరిగింది. అదేవిధంగా 7వ అంశం, కేరళలో కొత్త రకం మలేరియా, ప్లాస్మోడియం ఒవాల్ అనేది కొత్త రకం మలేరియా అని చెప్పారు. సో ఇక్కడికి వచ్చేప్పటికి ప్లాస్మోడియం రకాలు వచ్చేప్పటికి ప్లాస్మోడియం ఫాల్సిఫెరం, ప్లాస్మోడియం వివాక్స్, ప్లాస్మోడియం మలేరియా, ప్లాస్మోడియం నోలేసి, ప్లాస్మోడియం ఒవాలే. సో ఈ ప్లాస్మోడియం ఒవాల్ అనేది బయటపడిందని, సూడాన్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి నుంచి ఇది బయటపడిందని తెలియజేశారు. 8వ అంశం, చందమామకు చేరనున్నటువంటి ప్రవాసీ భారతీయుడు. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా 2024లో చంద్రుడిపైకి మనుషులను పంపేటువంటి ఆర్టిమిస్లో పాల్గొనే 18 మంది పేర్లను ఖరారు చేసింది. ఓకే, అమెరికా అంతరిక్ష సంస్థ నాసా 2024లో చంద్రుడిపైకి మనుషులను పంపేటువంటి ఆర్టిమిస్లో పాల్గొనే 18 మంది పేర్లను ఖరారు చేసింది. వారిలో ఇండియన్ అమెరికన్ కూడా ఎంపిక అవ్వడం మనందరికీ గర్వకారణం. మొత్తం 18 మందిలో 9 మహిళలు ఉండడం ఇంకా గొప్ప విశేషం. మహిళలు ఈ విధంగా బాగా అభివృద్ధి చెందుతున్నారు, మరి వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. ఇండో అమెరికన్, అతని పేరేంటి? ఇండో అమెరికన్ రాజాచారి. హైదరాబాద్ మూలాలకు వెళ్ళినటువంటి వ్యక్తి. ఇతను పూర్తి పేరు వచ్చేప్పటికి రాజా జాన్ ఉర్ప్తూర్ చారి హైదరాబాద్ మూలాలకు వెళ్ళినటువంటి వ్యక్తి. 43 సంవత్సరాలు గల రాజాచారి 2017లో వ్యోమగాముల శిక్షణ కార్యక్రమానికి ఎంపికయ్యారు. ప్రస్తుతం అమెరికా వాయుసేనలో కల్నల్ హోదాలో పనిచేస్తూ ఉన్నారన్నమాట. తర్వాత 2019లో మొదటిసారిగా స్పేస్ వాక్ చేసినటువంటి క్రిస్టినా కోచ్, జెస్సికా మీర్లు ఈ మిషన్లో కూడా ఉన్నారు. అదేవిధంగా నాసా వచ్చేటప్పటికి నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, నాసా అబ్రివేషన్ ఏంటి, నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఏర్పాటు వచ్చేప్పటికి జూలై 29, 1958. దేశం వచ్చేప్పటికి అమెరికా. అదేవిధంగా అమెరికా వాళ్ళని ఏమంటారంటే, అంతరిక్షంలోకి వెళ్ళేటువంటి అమెరికా వ్యోమగాములు ఏమంటారంటే ఆస్ట్రోనాట్స్ అంటారు. అదేవిధంగా రష్యాలోకి వెళ్ళేటువంటి వ్యోమగాములు ఏమంటారంటే కాస్మోనాట్స్ అంటారు. అదేవిధంగా చైనాలోకి వెళ్ళేటువంటి వ్యోమగాములు ఏమంటారంటే టైకోనాట్స్ అంటారు. ఇక్కడ మీరు 3 పేర్లు ఉంటాయి, మీరు గమనించాలి. సో అమెరికా వచ్చేప్పటికి ఆస్ట్రోనాట్స్, ఆ రష్యా వచ్చేప్పటికి కాస్మోనాట్స్, రష్యా కాస్మో. చైనా వచ్చేప్పటికి టైకోనాట్స్. మోస్ట్ ఇంపార్టెంట్, మ్యాచింగ్ ఆడడం జరుగుతుంది, గమనించగలరు. సో చంద్రుని గురించి, పుట్టుక పూర్వతరాల గురించి అధ్యయనం శాస్త్రాన్ని ఏమంటారంటే సెలినాలజీ అంటారు. ఏమంటారు? సెలినాలజీ. అయితే మొట్టమొదటిసారిగా మరి చంద్రునిపై కాలు మోపిన వారు ఎవరంటే నీల్ ఆర్మ్స్ట్రాంగ్, ఎడ్విన్ ఆల్విన్, మైకేల్ కొలిన్స్. చంద్రునిపై మొట్టమొదటిసారిగా కాలు పెట్టినటువంటి వ్యక్తి ఎవరంటే నీల్ ఆర్మ్స్ట్రాంగ్, ఎడ్విన్ ఆల్విన్, మైకేల్ కొలిన్స్. సో 1969 జూలై 14 బయలుదేరారు, జూలై 20 చేరుకున్నారు అపోలో 2 అనే వాహక నౌక ద్వారా.
తొమ్మిదవ అంశం నూతన మత్స్య పారిశ్రామిక విధానం 2020. ప్రపంచవ్యాప్తంగా చేపల ఉత్పత్తిలో భారత స్థానం 2, మొదటి స్థానం వచ్చేటప్పటికి చైనా. ఇక్కడ రాయలేదండి, మీరు గమనించాలి, ప్రథమ స్థానం వచ్చేటప్పటికి చైనా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా 63% ఇక్కడ చేపలను ఉత్పత్తి చేస్తుందంట చైనా. భారత్ కేవలం 7.68% మాత్రమే చేపలని ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అయ్యేటువంటి వాటిలో మన యొక్క వాటా ఎంతంటే 7.68% మాత్రమే. మన దేశంలో సుమారు 1.25 కోట్ మత్స్యకారులు ఉంటారని, మరియు ఇతరులు మరొక 1.25 కోట్ కూడా ఈ దీని యొక్క మత్స్య సంపద మీద ఆధారపడి జీవిస్తున్నారని తెలిపింది, కేంద్ర ప్రభుత్వం తెలిపింది. సో నీలి విప్లవం వచ్చేప్పటికి మనందరూ తెలుసు కదా, చేపల విప్లవానికి సంబంధించిందని, మత్స్య సంపదకు సంబంధించిందని. సో ఈ నీలి విప్లవ పథకాన్ని ప్రధానమంత్రి మత్స్య సమృద్ధి యోజన పేరుతో కేంద్ర ప్రభుత్వం ఇటీవల 20,50 కోట్ల రూపాయలని భారీ నిధులతో సవరించినటువంటి పథకానికి శ్రీకారం చుట్టింది. మరి ప్రపంచ మత్స్యకార దినోత్సవం వచ్చేప్పటికి నవంబర్ 21వ తేదీన జరుపుకుంటాము, అదే తేదీన టెలివిజన్ డే కూడా జరుపుకుంటాము.